నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శివకుమార్ రెడ్డి. నేను డెవప్స్ పైన జనరల్ అవేర్నెస్ వీడియోస్ చేస్తుంటాను. డెవప్స్ రోడ్ మ్యాప్ చేశాను రీసెంట్గా. ఏంటంటే డెవప్స్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మిస్ మీద కూడా ఒక వీడియో చేశాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, ఇద్దరు ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తుండే వాళ్ళు కానీ ఆర్ నాన్ ఐటీ జాబ్ చేస్తూ ఐటీకి రావాలనుకునే వాళ్ళు, ఇప్పుడు రెసిషన్ వచ్చింది కదా, ఫ్రీజింగ్ ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ ఫ్రీజ్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఈ టైంలో డెవప్స్ నేర్చుకోవడం కరెక్టేనా కాదా అని చాలామంది అడుగుతున్నారు. సో నేను మీకు ఇచ్చే ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, ఫ్రీజింగ్ అనేది డెవప్స్కి ఒక్కటే కాదు, ప్రతి టెక్నాలజీకి ఫ్రీజ్ అయింది. అంటే దాంట్లో అంటే రిక్రూట్మెంట్ మోస్ట్లీ తగ్గించారు, కానీ లైక్ ట్యాబ్లు, పవర్ బిఐ ఇలా వాటికి చాలా వరకు రిక్రూట్మెంట్ అనేది తగ్గించారు. ఎందుకంటే కొంచెం రెసిషన్ నడుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రీజింగ్ అనేది ఉంటుంది. అది ఒక టెక్నాలజీ కాదు, ఏ టెక్నాలజీకైనా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రీజింగ్ నడుస్తుంది, ఇది బెస్ట్ టైం మీకు నేర్చుకోవడానికి. ఎందుకంటే వన్స్ ఫ్రీజింగ్ అయిపోయిన తర్వాత మీరు నేర్చుకొని మళ్ళీ జాబ్ ట్రయల్స్ వేసేసరికి కాంపిటీషన్ అనేది హెవీ అయిపోతుంది. సో ఆ టైంలో మీరు రెడీగా ఉండలేరు. సో నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగో రిక్రూట్మెంట్ తగ్గింది కాబట్టి మీరు కొంచెం కూల్గా ఒక 3-4 మంత్స్ డెవప్స్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాని తర్వాత ఫ్రీజింగ్ అనేది ఎప్పుడు ఉండదు, ఆటోమేటిక్గా ఫ్రీజింగ్ అనేది అయిపోతుంది. మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా. అప్పటికి మీరు రెడీగా ఉండండి. అప్పుడు ఏ కాల్ వచ్చినా కూడా మీరు వెంటనే పికప్ చేసుకొని ఈజీగా మీరు జాబ్ అనేది కొట్టగలరు. ఇప్పుడు ఫ్రీజింగ్ ఉంది కదా అని చెప్పి మీరు కూడా ఫ్రీజ్ అయిపోయారంటే తర్వాత ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ అందరూ వచ్చి నేర్చుకుంటారు, కాంపిటీషన్ హెవీ అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఎంత ఫ్రీజింగ్ ఉన్నా కూడా మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి మీకు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే మీకు జాబ్ అనేది ఎప్పటికీ వస్తుంది. ఫ్రీజింగ్ అంటే 100% ఫ్రీజింగ్ అని కాదు, కొంచెం కొంచెం ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దానికి ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ని, ఎక్కువ టూల్స్ని కవర్ చేసే క్యాండిడేట్, ఎక్కువ కాన్సెప్ట్స్ అవేర్ ఉండే క్యాండిడేట్ని తీసుకుంటారు, అంతేగాని ఫ్రీజింగ్ అనేది ఎప్పటికీ ఆగిపోదు. సో మీరు పక్కాగా ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన టైం, కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. నేను రెడీగా ఉండాలి ఫస్ట్ మీలో సబ్జెక్ట్ ఉండి మీరు రెడీగా ఉంటే మీకు ఎప్పటికైనా కూడా ఐటీ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో ఏదో కొంచెం కొంచెం అరకొరా నేర్చుకొని లక్క మీద సర్వైవ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. సబ్జెక్ట్ ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎప్పుడు సాఫ్ట్వేర్ సూపర్గా ఉంటుంది, మంచి శాలరీస్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.